దేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వైపుకి వెళ్తున్నాం. ఇప్పుడు పంజాబ్ లో మనకి పాకిస్తాన్ లో పంజీర్ దగ్గర గొడవలో, లేకపోతే కనుక సింధ్ దగ్గర గొడవలో, గిల్గిట్ బల్టిస్తాన్ దగ్గర, బెలూచిస్తాన్ దగ్గర గొడవలు జరుగుతుండే. ఎందుకు? పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైన్యం మీద దాడులు. ఇక్కడ అట్లాంటిది లేదు. ఇదివరకు చేసేవాళ్ళు తీవ్రవాదులు, ఏది మనకి పుల్వామా కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, దానికి ప్రతిగా మనం సర్జికల్ స్ట్రైక్స్ 1-2 చేశాక వెనకాడుతున్నారు. అప్పుడప్పుడు కాశ్మీర్లో చేస్తే వెంటాడి వేటాడి చంపుతున్నారు. అక్కడి కంట్రోల్ అవుతుంటే ఒకప్పుడు భారీ ఎత్తున దేశంలో గందరగోళం సృష్టించి కంట్రోల్ అయిపోయినటువంటి ఖలిస్తాన్ ఉద్యమం ఇప్పుడు పెరిగి పెద్దదయ్యి ఇవాళ ఏ స్టేజ్కి వచ్చిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని వాళ్లే తెచ్చుకోగలిగారు. రైతుల ఉద్యమం వంక చూపెట్టి మనల్ని ఆ ఉద్యమం ఊపులోకి తీసుకెళ్లి అక్కడ తీవ్రవాద ప్రభావితమైనటువంటి శక్తుల ప్రభుత్వం ఏర్పడింది. దాని పర్యవసానం ఏకంగా పోలీస్ స్టేషన్ మీదకి గ్రెనేడ్లతో కూడిన మిస్సైల్ అటాక్ అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయం మీద అనుమానాస్పద పోయిలుడు చోటు చేసుకుంది. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్లోని ఓ భవనం లక్ష్యంగా రాకెట్ ఆధారిత గ్రెనేడ్ విసిరారు. సోమవారం రాత్రి 7:45 గంటలకు ఈ సంఘటన జరిగితే దాని మీద అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలో వేసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ పేలుడు ఘటన మీద తాజాగా స్పందించింది ఏంటంటే, ముందైతే ఇది ఉగ్రదాడి కాదు, పేలుడు చోటు చేసుకుందని చెప్పారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ పోలీసు ఉన్నతాధికారులను సమగ్ర నివేదిక కోరినటువంటి నేపథ్యంలో ఈ పేలుడు ఘటన మీద పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇది ఉగ్రదాడి కాదని, పేలుడు చోటు చేసుకుందని చెప్పామని చెప్పారు. అయితే పేలుడు కారణంగా కార్యాలయం 3 అంతస్తులను కొన్ని కిటికీలు దెబ్బతిన్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు తేల్చింది ఏంటయ్యా అంటే, అది ఒక మిస్సైల్ టైప్ ఆఫ్ అటాక్. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో స్టింగర్ మిస్సైల్స్ లాంటివి ఎట్లా వాడారో అట్లాంటి తరహాది. అంటే దేశంలోకి అత్యంత ప్రమాదకరమైన స్థితికి దగ్గరయ్యాం మనం.